జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఆల్ఫోర్స్ విద్యార్థులు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. అనంతరం సుల్తానాబాద్ పాఠశాల ఆవరణలో మీడియాతో మాట్లాడారు. నలుగురు విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. వైజ్ఞానిక శాస్త్రం చాలా అభివృద్ధి చెందిందని, తద్వారా విద్యార్థులు అనేక విషయాలు నేర్చుకుంటున్నారని తెలిపారు. విషయాల గురించి కనీస అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సృజనాత్మకతను విజయవంతంగా పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు పయనించాలని సూచించారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడినటువంటి ఇన్స్పైర్ మానక్ అవార్డ్స్ పథకంలో ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్కు చెందినటువంటి వాహన రక్షక పథకం జాతీయ స్థాయికి ఎంపిక కావడం పెద్దపల్లి జిల్లాకే గర్వకారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు జిల్లా విద్యాధికారి మాధవి, జిల్లా సైన్స్ అధికారి రఘునందన్ రావు, పాఠశాల ప్రిన్సిపల్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ సైన్స్ ఫెయిర్ అనేది మరి నేషనల్కి ఎంపిక కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆల్ఫోర్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక బ్రాంచ్ నుంచి మరి జాతీయ స్థాయి వరకు వెళ్తుంది. మరి గతంలో జెన్ నెక్స్ట్ నుంచి ఒక అమ్మాయి నేషనల్కి ఎంపిక అయింది. అట్లాగే అమ్మాయికి ఇంటర్నేషనల్ జపాన్కి వెళ్ళి అక్కడ ఉన్న సైంటిస్ట్తో కలిసే అవకాశం కూడా ఆమెకి రావడం జరిగింది. అట్లాగే మరి 2 ఇయర్స్ బ్యాక్ ఈ కరోనా పీరియడ్లో కూడా ఆన్లైన్లో ఎంపిక చేసిన ప్రాజెక్ట్స్ ద్వారా ఈ టెక్నో స్కూల్ స్టూడెంట్ ప్రాజెక్ట్ కూడా మరి నేషనల్కి ఎంపిక కావడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇప్పుడు మరి ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జర్నలిస్ట్ సుల్తానాబాద్ నుంచి ప్రాజెక్ట్, ఇది చాలా మంచి ప్రాజెక్ట్. అమ్మాయి ఇంతకుముందు చెప్పినట్టుగా మరి బస్సు డ్రైవర్స్ బస్సులు తీసి సడన్గా మరి వెనుకకి ఇట్లా రివర్స్లో వెళ్తున్నప్పుడు కానివ్వండి, ముందుకు వెళ్తున్నప్పుడు కానీ చిన్నపిల్లలు ఎవరైనా అక్కడ కింద ఉన్నప్పుడు వాళ్ళ ఐ కాంటాక్ట్కి అది కనపడదు కాబట్టి, తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి జనరల్లీ బస్సులో చుట్టూ చిన్నపిల్లలు ఆడుకోవడము, బస్సు అనగానే స్కూల్ పిల్లలు అక్కడ ఉండి ఉంటారు కాబట్టి మరి ఇది చాలా నిజానికి మంచి కాన్సెప్ట్తో కూడుకున్నది కాబట్టి మరి ఎలాంటి ఇది లేకుండా ఆన్లైన్లో ఆన్లైన్ ఎంపిక కావడం జరిగింది అంటేనే అది 100% క్లారిటీ. ఎందుకంటే దానిపైన చాలా సీనియర్స్ అందరూ కూడా పదే పదే రిపీటెడ్గా ఈ వీడియోస్ అన్ని చూస్తుంటారు. నార్మల్గా ఫిజికల్గా జరిగిన సైన్స్ ఫెయిర్లో ఏమైంది అంటే సమ్టైమ్స్ వాళ్ళు పెద్దగా విని ఉండకపోవచ్చు మంచి ప్రాజెక్టును కూడా, లేదా ఒకసారి చూడగానే ఇది బాగుంది అని ఎవరైనా తీసుకెళ్తే టైం అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆన్లైన్లో సెలెక్ట్ అయినప్పుడు అది పూర్తిగా జెన్యున్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది వీడియో రికార్డెడ్ కాబట్టి తరోగా స్క్రూటినీ కాబడుతుంటాయి ఇవన్నీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపల్లి నుంచి 4 ప్రాజెక్టులు ఏకంగా మరి నేషనల్కి ఎంపిక కావడం నిజానికి అది పెద్దపల్లికి కూడా చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. మై ప్రాజెక్ట్ నేమ్ ఈస్ ఆక్సిల్ కెమెరా ఫర్ స్కూల్ బస్సెస్. ఇట్ ఇస్ మీన్ టు ప్రొటెక్ట్ ద ఇన్ఫాంట్స్ హూ ఆర్ డైయింగ్ డ్యూ టు గోయింగ్ అండర్ ద బస్సెస్. దట్ ఈస్ సమ్ పీపుల్ ఆర్ ఇన్ఫాంట్స్ గోయింగ్ అండర్ ద బస్సెస్ అండ్ దే ఆర్ లూజింగ్ దర్ లైఫ్. వెన్ దే ఆర్ గోయింగ్ ఇట్ ఈస్ అన్నోన్ టు దర్ పేరెంట్స్ ఆర్ ద డ్రైవర్. సో హీ స్టార్ట్స్ హిస్ బస్ అండ్ ద బస్ టైర్స్ ఆర్ వెహికల్ టైర్స్ విల్ గో అపాన్ హిమ్ ఆర్ హర్. Then they lose their life. To stop these all accidents, my project is useful. An camera is placed on the axle of the bus. It is connected to the screen inside the bus. We can see what is happening under the bus and near the axles of the bus in the screen. So the driver stops the bus if anybody is there. Then the life of the infant will be saved.